అస్సలం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ డిషెస్ ఈరోజు మన రెసిపీ వచ్చి మష్రూమ్ గ్రేవీ ఈ మష్రూమ్ గ్రేవీతో దోశ కానీ రోటీ కానీ పరాటా కానీ పూరి కానీ ఏదైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ పైన కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్కాన్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి మరియు లైక్ అండ్ కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్స్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో లెట్ స్టార్ట్ ఫస్ట్ మనం వచ్చి ఇక్కడ మసాలా పౌడర్ ప్రిపేర్ చేద్దాం నేను ఇక్కడ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక చిన్న చెక్క ముక్క నాలుగు లవంగాలు మూడు యాలక్కాయలు ఒక చిన్న జావిత్రి ముక్క ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ ధనియాలు నాలుగు మిర్చి ఒక పది జీడిపప్పు ఇవన్నీ తీసుకొని నేను ఒక రెండు నిమిషాలు వచ్చి టూ మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకున్నాను స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత ఇది నేను గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక సైడ్కి పెట్టేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక ప్యాన్లో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నాను దీంతోపాటు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను వీటిని ఒక త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిచ్చి ఆ తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఈ పేస్ట్ని మనం ఒక సైడ్కి పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు వచ్చి నేను ఒక కడాయిలో ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకున్నాను ఈ బటర్లో నేను ఒక ఉల్లిపాయ ఇలాగా పెటల్స్గా కట్ చేసుకుని వేసుకున్నాను వీడియోలో చూడండి అలాగే క్యాప్సికమ్ కూడా ఇలాగ పెటల్స్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో బాగా వాష్ చేసిన మష్రూమ్స్ని యాడ్ చేయాలి కొంచెం లావుగా ఉంటే మధ్యలో కట్ చేసుకోండి మష్రూమ్స్ని ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా టొమాటో ఆనియన్ పేస్ట్ ఆ పేస్ట్ వచ్చి వేసుకోవాలి అలాగే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసాం కదా మసాలా పౌడర్ ఆ పౌడర్ కూడా దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీకు టేస్ట్కి విధంగా వేసుకొని మనం ఒక టూ మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీంట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేయాలి వాటర్ని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కసూరి మేథి ఒక టీ స్పూన్ చక్కెర యాడ్ చేయాలి ఈ చక్కెర యాడ్ చేసినందువల్ల మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకొని కుక్ చేసుకొని మనం దించుకోవాలి ఇప్పుడు మనకు వేడి వేడిగా మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోయింది ఈ గ్రేవీతో మనం రోటీని తయారు చేశాను నేను మీరు దోశలోకైనా దేంట్లోకైనా తినచ్చు ఈ గ్రేవీ నా స్టైల్లో ఈ గ్రేవీ మీకు ఎలా సెట్ అయిందో మీరు తప్పకుండా చేసి నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి మరియు మీరు కొత్తగా చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాగా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకో టేస్టీ రెసిపీతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం